డిటైల్స్ చూద్దాం. అమరావతి గ్రామాల నగరీకరణ, భూముల నగదీకరణ, వాస్తవాల విశ్లేషణ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జేసీ వర్చువల్ భేటీ నిర్వహిస్తోంది. సామాజిక రాజకీయ విశ్లేషకులు లంక దినకర్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు అనుత్పాదక వ్యయానికి తల్లిచ్చేటటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ప్రభుత్వము, అలాగే గతంలో వ్యక్తిగతంగా వారికి కూడా సూట్కేస్ కంపెనీలు ఈ విధమైనటువంటి కంపెనీల ద్వారా నగదుని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షెల్ కంపెనీని సృష్టించి ఏ విధంగా అయితే వీళ్ళు బదిలీ చేస్తారో అటువంటి అనుభవాలన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వం తన యొక్క విధానాలుగా మలుచుకొని పనిచేస్తుందా అనేటటువంటి అనుమానాలు పల్లెకొస్తున్న నేపథ్యంలో ఇవాళ ఏదైతే ఈ 3000 కోట్ల రూపాయల వరకు వారు రుణం తీసుకుందామని భావిస్తున్నారో, ఏదైతే డిపిఆర్ చేశారో దానికి సంబంధించి తగిన విధమైనటువంటి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక నాకు తెలిసి ఈ అమరావతి నగదీకరణకి సంబంధించినటువంటి అంశంలో ఒక స్పష్టత మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క నా బ్రీఫ్ డిస్కషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక ఇవాళ మన రెండో అంశం ఏంటంటే అమరావతి నగరీకరణ. అమరావతి నగరీకరణకి ఎవరూ కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే అమరావతి అనేది ఒక అద్భుతమైనటువంటి నగరంగా, ప్రపంచంలో ఒక బెస్ట్ క్వాలిటేటివ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి ఒక రాజధానిగా అమరావతి ఆంధ్రుల యొక్క గర్వంగా చెప్పుకునే రాజధానిగా రూపొందించేటటువంటి విధంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఆంధ్రుడు కళ్ళకన్నాడు, ప్రతి భారతీయుడు కూడా దాన్ని ఆశీర్వదించాడు. అయితే ఇవాళ రాజధాని అమరావతి భూ సమీకరణ జరిగినటువంటి 3 మండలాల్లో మొత్తం 29 గ్రామాల్లో జరగ్గా నేడు అందులో 2 మండలాల్లో 19 గ్రామాల్లో మాత్రమే పరిగణలోకి తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్గా చెయ్యాలి అన్న దుష్ట సంకల్పం వెనక 2 కారణాలు ఉన్నాయని అనిపిస్తూ ఉంది. మొదటిది, అమరావతి భూములు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టడానికి నగరంగా మార్చే ఎత్తుగడ. ఎందుకంటే మనం జనరల్గా ఏమైనా లోన్లు తీసుకున్నా కానీ వాటికి సంబంధించి అవి అర్బన్ ప్రాపర్టీ అయి ఉండాలి, మున్సిపాలిటీ పరిధిలో ఉండాలి, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏమన్నా అడ్డుపడతాయి అనే ఉద్దేశంతో వేసినటువంటి ఒక ఎత్తుగడ అనేటటువంటి ఒక అనుమానం వస్తూ ఉంది. రెండోది, రాజధాని గ్రామాల మధ్య అంతరం చూపి ప్రజల్ని విభజించి పాలించు అనేటటువంటి సూత్రంతో ఏమన్నా ముందుకు వెళ్తున్నారా అనేటటువంటి అనుమానాలు స్పష్టంగా ఉన్నాయి. దానికి కారణం ఏదైతే 3 రాజధానులు అని ఉదాహరణగా చూపి పెట్టి 3 ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారంగా రాజకీయ పబ్బం కడుపుకుందాము అనేటటువంటి సూత్రం ఏదైతే ఉందో దాన్ని అమరావతిలో కూడా ప్రవేశపెట్టే ఒక దుస్సంకల్పాన్ని వీళ్ళు తీసుకున్నారు అనిపిస్తూ ఉంది. ముందుగా పెనుమాక ఉండవల్లి గ్రామాన్ని తాడేపల్లిలో మున్సిపాలిటీలో కలిపేయటం, అంటే డివిజన్ చేయటం, ఈ 29 గ్రామాలని వాటి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేయటం. తర్వాత ఇది నవలూరు, మన బేతపూడి, ఈ ఊర్లన్నింటినీ కలిపి ఒక నిడమర్రు, ఈ ఊర్లన్నీ కూడా ఎర్రబాలెం, వీటన్నిటిని కూడా కలిపి మంగళగిరి మున్సిపాలిటీలోకి చేర్చడం. ఇక్కడ మిగతా ఇప్పుడు 19 గ్రామాలని తీసుకొని దీనికి ఏం పేరు పెట్టారంటే అమరావతి రాజధాని అమరావతికి మున్సిపల్ కార్పొరేషన్ అనేటటువంటి విధంగా వచ్చే విధంగా పేరు చేయటం. అంటే ఈ 29 గ్రామాల్లో విభజించు పాలించని 3 ప్రాంతాలుగా ఏదైతే 3 ముక్కలాట రాజధానులు చేద్దామనుకున్నాడో అదే విధమైనటువంటి దుస్సాహసంతో కూడినటువంటి ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ అంశాన్ని ప్రజలకు కూడా మన మధ్య మనకి గొడవలు పెట్టేటటువంటి విధంగా ఈ ప్రాంతంలో అస్థిరత్వాన్ని గురి చేసేటటువంటి విధంగా వ్యవహరించడానికి ప్రభుత్వం పూనుకుంది అనేటటువంటి దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో ప్రతి ఒక్కరూ కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 3 రాజధానుల మాట ఈయన ఏం చేద్దాం అనుకున్నాను రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి ఆయన వేసినటువంటి పాచిక పారలేదు. అక్కడ పారని దాన్ని ఇక్కడ ఏ విధంగా మూలం స్తంభాన్నే దెబ్బకొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ ఆయన ఉన్నట్టు నాకు అర్థమవుతా ఉంది. అలాగే అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అనే పేరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ చట్టంలో రాజధాని భూ సమీకరణ జరిగిన గ్రామాలు ఎన్ని అనే విషయం తెలుసా, లేకపోతే 19గా ఎందుకు డివిజన్ చేశారు, మిగతా ప్రాంతాలను తీసుకొని మిగతా మున్సిపాలిటీస్లో ఎందుకు యాడ్ చేశారు, అమరావతి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ని అసలు వాళ్ళు పరిశీలించారా, ఒకసారి అమరావతి మాస్టర్ ప్లాన్ని పరిశీలించి అలాగే సిఆర్డిఏ చట్టంలో ఉన్నటువంటి గ్రామాలను చూసినట్టయితే ముఖ్యంగా ఈ 29 గ్రామాలని ఒక యూనిట్గా తీసుకునేవాళ్ళు,
ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అనేటటువంటి పెద్ద పరిమి లాంటి గ్రామాలు లేకపోతే ఆడికొండ లాంటి గ్రామాలు మిగతా ఏమైనా గ్రామాలు అంటే ఇంకొన్ని కలుపుకునేటటువంటి అవకాశం ఉంది కానీ ఉన్న 29 మూడు ముక్కలు చేయటం అనేటటువంటిది ఏ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ చూపి రైతుల వద్ద భూములు తీసుకొని భూ సమీకరణ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ మొత్తం భూమిని తీసుకుందో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకోమని అమరావతి నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలి అంటే సిఆర్డిఏ చట్టము మరియు రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం మాత్రమే జరిగి తీరాలి అనేటటువంటి అంశాన్ని మనం డిమాండ్గా తీసుకెళ్ళాలి. అవసరమైతే నేను ఇక్కడ దీనిలో కూడా ఒక రెండు అంశాలని తీర్మానంగా నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని కూడా చర్చించి ఎవరైతే ఇప్పుడు దీనిలో కీలకంగా వ్యవహరిస్తున్నారో అందులో అమరావతి పరిరక్షణ సమితిలో జేఏసీ వారు పరిశీలించి అవసరమైతే ఆ తీర్మానం మేరకు కార్యాచరణ ఉంటే బాగుంటుంది అనేటటువంటి నా యొక్క ఉద్దేశం. ఒకటి, పైన ఏదైతే తెలిపామో ఇప్పుడు వరకు మాట్లాడుకున్నామో నగరీకరణకి సంబంధించినటువంటి అంశాల్లో న్యాయ నిపుణులతో చర్చించి వారిని సంప్రదించి న్యాయస్థానం తలుపు కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటటువంటి అంశాన్ని ఒక తీర్మానాన్ని దాని మీద భవిష్యత్ కార్యాచరణ మీద తీసుకోవాలనేది ఒక విన్నపము. రెండోది, రాజధాని అమరావతిలో నగరపాలక సంస్థ ఏర్పాటు సిఆర్డిఏ చట్టము మరియు రాజధాని మాస్టర్ ప్లాన్తో పాటు భూములు ఇచ్చినటువంటి రైతుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి, దానికి అనుగుణంగా మాత్రమే ప్రభుత్వ చర్యలు ఉండాలి. ఈ రెండు తీర్మానాలు అంటే నగరీకరణకి సంబంధించినటువంటి తీర్మానాలు కొన్ని, నగరీకరణకు సంబంధించిన తీర్మానాలు కొన్ని ఏదైతే ప్రతిపాదించామో చర్చించి లోతుగా అధ్యయనం చేసి వాటి మీద భవిష్యత్ కార్యాచరణ ఉండేటటువంటి విధంగా అమరావతి పరిరక్షణ చేసి వారు నడుము బిగిస్తారని చెప్పి, అలాగే ఇవాళ అనేక అంశాలని మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ సమయం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా వారికి సంబంధించినటువంటి ఈ అంశంలో ఎవరెవరు ఏ అంశాలు వారికి ఉన్నటువంటి ఈ ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి లేకపోతే అదనపు సమాచారం కావాలన్నా ఏమన్నా మాట్లాడేదానికి మనము చర్చించుకోవటానికి ఒక వేదికగా దీన్ని వినియోగించుకుంటున్నాం. కాబట్టి మిగతా అంశాలు మరొకసారి అవకాశం వచ్చినప్పుడు మనం చర్చించుకుందామని తెలియజేస్తూ